Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ ను ఏకేయడంలో వైసీపీని మించిపోయిన వర్మ ఇటీవల సినిమాల కంటే రాజకీయాలు, అందులోనూ కాపు కమ్మ రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆ మధ్య సీఎం జగన్ ని నేరుగా వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత వర్మ స్ట్రాటజీ పక్కాగా మారిపోయింది. ఆ మాటకు వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతోనే వర్మకు చంద్రబాబుపై ఎలాంటి అభిప్రాయము ఉందనే విషయం తెలిసిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్పై కూడా సినిమా తీశారు వర్మ. ఇప్పుడు ఇద్దరికీ ట్విట్టర్లో సినిమా చూపిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ తాజా భేటీ తరువాత వర్మ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని కమ్మోళ్ళకి అమ్మేస్తాడని ఊహించలేదు. రిప్ కాపులు, కంగ్రాచులేషన్స్ కమ్మోళ్ళు అంటూ వర్మ చేసిన ట్వీట్ ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. టీడీపీ, జనసేన నాయకులు ఉమ్మడిగా వర్మను సోషల్ మీడియాలో ఉతిగా ఆరేస్తున్నారు. ఇప్పుడు వారిని మరింత రెచ్చగొట్టేలా ఓ ఈక్వేషన్ చెప్పారు. కాపులు మైనస్ కాపులు ఇంటూ కాపులు ప్లస్ కమ్మోళ్ళు డివైడెడ్ బై సేనలు మైనస్ సేనలు ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఓట్లు అంటూ వెరైటీ ట్వీట్ చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ నేతలు మరీ రొటీన్ విమర్శలు చేశారు. ప్యాకేజీ కోసం వెళ్లారంటూ మూకుమ్మడిగా ఒకే మాటపై నిలబడ్డారు. డూడు బసవన్న అంటూ అంబటి రాంబాబు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసినా అందరికీ భిన్నంగా స్పందించింది మాత్రం రామ్ గోపాల్ వర్మ మాత్రమే. కమ్మోళ్ళకి కంగ్రాచులేషన్స్ అంటూ రెండు వర్గాలకు చురుకు పుట్టేలా ట్వీట్ వేశారు వర్మ. ఆ రెండు వర్గాల మధ్య పెట్రోల్ పోశారు. ఇప్పుడు మరోసారి తన ట్వీట్ అస్త్రాలు బయటకు తీశారు. కాపులు, కమ్మోళ్ళు, సేనలు అనే పదాలతో ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ అనే గుర్తులు ఉపయోగిస్తూ వెరైటీ ట్వీట్ వేశారు. చివరికి ఆయన ఈ ఈక్వేషన్లో తేల్చింది ఏంటంటే కాపులు, కమ్మోళ్ళు, సేనలు ఎన్ని రకాలుగా కూడినా, తీసివేసినా, హెచ్చవేసినా, భాగహారం చేసినా చివరకు ఈజ్ నాట్ ఈక్వల్ టు ఓట్లు అంటూ గోపా సటైర్ పేల్చారు. అంటే జగన్కి వ్యతిరేకంగా కాపు కమ్మ ఏం చేసినా చివరకు వారికి మాత్రం ఓట్లు రాలవని తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. మరోసారి ఆ రెండు వర్గాలకు మంట పెట్టారు.